చంపావట్లో పక్షులన్నీ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. నాలుగు వైపులు సంతోషం మాత్రమే నిండి ఉంది. ఆ పక్షుల్లో ఒక పావురం ఉండేది. దానికి కళ్ళు కనబడవు. ఈ మర్రి చెట్టుపై పక్షులు ఉన్నాయి. అవి అనుకున్నట్లే వాటి రోజు ప్రారంభిస్తుంది. అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ మర్రి చెట్టున జీవించే పక్షులు అన్నీ జుమ్రి పావురంకి కళ్ళు కనబడవని అన్నీ ఆట పట్టించేవి. కొన్ని పక్షులైతే దాని దగ్గర చాలా కఠినంగా మాట్లాడేవి. అందువల్ల జుమ్రి పావురం ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది. అరే చూడు, ఈ వాతావరణం ఎంత బాగుందో. ఈ వాతావరణం చూస్తుంటే ఎగరాలనిపిస్తుంది. మన సంగతి ఏమో పర్లేదు, మరి జుమ్రి పావురం సంగతేంటి? పాపం దానికి కళ్ళు కూడా కనబడవు. దానికి మంచి వాతావరణం చెడ్డ వాతావరణం అనేది ఏముంది? నాకు కళ్ళు కనబడవేమో, కానీ మీకు బాగానే కనిపిస్తుంది కదా. మీరు మాట్లాడుకున్నది వింటుంటే నాకు వాతావరణం ఎంత బాగుందో అర్థమవుతుంది. జుమ్రి పావురం, ఇప్పుడు ఈ గూడు ఒక్కటే నీకు ప్రపంచమైపోయింది కదా. నువ్వు పాపం ఏమీ చూడలేవు, మరియు దాని అందాన్ని చూసి సంతోషించలేవు. దానికేంటి, నా జీవితమే చీకటైపోయింది కదా. జుమ్రి పావురం ఎక్కడికి వెళ్లి రాలేకపోయింది. అందుకు ఆ మర్రి చెట్లు ఉంటున్న పక్షులు అన్నీ దానికి ఏదో ఒక ఆహారం తెచ్చి ఇచ్చేవి. ఒకరోజు ఏం జరిగిందంటే, తీసుకో పిన్ని, మా అత్తమ్మ నీకు పకోడీలు ఇచ్చి రమ్మంది. బాగుండు బిడ్డ, మంచి సమయంలో మీ అత్త పకోడీలు ఇచ్చి పంపింది. నాకు చాలా ఆకలేస్తుంది. ఈరోజు ఆహారం ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు. వాళ్ళకింటి, వాళ్ళు వెళ్ళి ఇచ్చారమ్మంటారంతే. కానీ పని చేయాల్సింది మేమే. ఇంటి పనితో పాటు నీకు కూడా చాకరీలు చెయ్యాలి. ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా. మా ప్రాణాలు తీయడానికి ఈ మర్రి చెట్లోనే కూర్చునుంటావు. మరోవైపు మా అత్తయ్య ఊరికే పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. జుమ్రి పావురం ఒక పకోడీని తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. దానికి చాలా కారంగా ఉంటుంది. తట్టుకోలేక అరుస్తుంది. చచ్చాన్రా బాబోయ్, నిజంగా ఇది చాలా కారంగా ఉంది. హాయ్, అరే బుల్బుల్, దీంట్లో నువ్వు చాలా ఎక్కువగా కారం వేశావు. ఫస్ట్ నేను నీకు తినడానికి ఇవ్వాలి, మళ్ళీ నీ కథలు వినాలి. ఎక్కువ కారం అయితే ఏమైంది? ఎక్కువే ఉంది కదా, ఏం తక్కువ లేదు కదా. తినాలనుకుంటే తిను, లేదంటే నీ ఇష్టం. మా అత్త చెప్పిందని నేను నీకు పకోడీలు ఇవ్వడానికి వచ్చాను. పకోడీ చేస్తూ చేస్తూ ఈ వేడిలో ప్రాణమే పోతుంది. మరి నువ్వు ఇక్కడ కథలు చెప్తున్నావా? బుల్బుల్ యొక్క ఇలాంటి మాటలు విని జుమ్రి పావురం చాలా బాధపడుతుంది. దానికి ఎక్కువగా ఆకలేస్తుండడం వల్ల కారం ఎక్కువైన ఈ పకోడీలనే మెల్లగా తింటుంది. మెల్లగా అలాగే కాలం గడిచిపోయింది, మరియు చలికాలం కూడా వచ్చేసింది. ఓరే దేవుడా, ఈరోజు చాలా చలిస్తుంది. గాలి కూడా చాలా చల్లగా ఉంది. ఈ చలి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక స్వెటర్ కూడా లేదు. ఏమైంది పోపట్, ఏమే ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు? అరే పిన్ని, చాలా చల్లటి గాలి వస్తుంది. ఈ చెట్టులో ఉన్న ఏ పక్షి దగ్గర స్వెటర్లే లేవు. ఎందుకంటే పోయిన సంవత్సరం కొన్ని అన్ని స్వెటర్ పాడైపోయాయి, చిన్నవి అయిపోయాయి. మరి కొత్త తీసుకోవాల్సింది. చల్లటి గాలి వస్తుందని మీకు తెలుసు కదా. అది మాత్రం కాకుండా చలికాలం వేరే వచ్చేసింది. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా. ఆహా, నాకన్నీ తెలుసు. కానీ స్వెటర్లు అమ్ముతున్న ఆ పావురం, అది మన అడవి వదిలి వేరే అడవికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్వెటర్ కొనాలి? ఇప్పుడు చూస్తే చల్లటి గాలి ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ గూడులో ఉండడమే మంచిది. కానీ అక్కడ కూడా చలిలో నుంచి తప్పించుకోగలమో లేదు. పోపట్, నువ్వేమీ బాధపడకు. నా దగ్గర కొంచెం ఉల్లుంది. నేను నీకోసం మఫ్లర్ చేసేస్తాను. ఎలాగో నా కాలంలో నేను మంచిగా స్వెటర్లు చేసేదాన్ని అని మా అమ్మ చెప్పేది. కానీ నీకు కళ్ళు కనబడవు కదా. నువ్వు చూస్తూ ఉండు, నీకోసం మఫ్లర్ ఎలా తయారు చేస్తానో చూడు. జుమ్రి పావురం ఒకరోజులోనే మఫ్లర్ని తయారు చేసేసింది, మరియు పోపట్ చిలుకకి ఇస్తుంది. అరే వా పిన్ని, నువ్వు చాలా బాగా వేశావు. ఈ మఫ్లర్ ఎంతో మెత్తగా మరియు వెచ్చగా ఉంది. ఇది వేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు చలివేయట్లేదు. మరియు ఇలాంటి అద్భుతమైన డిజైన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. నువ్వు ఇంత మంచి డిజైన్ వేశావు. నీకు నచ్చింది కదా, ఇంకేం కావాలి నాకు.
కానీ ఇది ఎలా అల్లావో నీకు కళ్ళు కనబడవు కదా ఆ భగవంతుడు ఒక దారి మూసివేసాడంటే ఇంకో దారి తెరుస్తాడు నేను అందాజుగా స్వెటర్ మఫ్లర్ టోపీ అన్నీ చేస్తాను పోపర్చిలుక యొక్క మఫ్లర్ చూసి పక్షులన్నీ అలాంటి మఫ్లరే వేసుకోవాలి అని ఆశించాయి చిలుక ఈ మఫ్లర్ అల్లింది గుడ్డి పావురం అని చెప్పిన వెంటనే ఎవరో దాని నమ్మలేకపోయారు అరే ఏ మాట్లాడుతున్నావు నువ్వు గుడ్డి పావురం మఫ్లర్ అల్లిందా అది ఎలా సాధ్యం నాకు కళ్ళు బాగా కనబడతాయి కానీ నేను ఇంత మంచి డిజైన్ వేయలేను ఇంకోవైపు ఈ పావురానికి కళ్ళు కనబడవు మరి ఇంత మంచి డిజైన్ ఎలా వేసింది గుడ్డి పావురంతో ఉపయోగం లేదు అని ఇన్ని రోజులు అనుకున్నాము ఈ రోజు నాకు ఒక విషయం తెలిసింది అది చాలా మంచి స్వెటర్లో అల్లుతుంది ఈ చలికాలంలో మనకు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మన దగ్గర స్వెటర్లు టోపీలు మఫ్లర్ ఏమీ లేవు నిన్ను నమ్మలేకపోతున్నాను రేపు ఉదయమే గుడ్డిపావురం దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఏంటో తెలుసుకుంటాను టుంటున్ పక్షి గుడ్డిపావురం దగ్గరికి వెళ్తుంది అది చూసినప్పుడు నిజంగానే జుమ్రి పావురం స్వెటర్ అల్లుతూ ఉంటుంది అది చాలా మంచి డిజైన్ వేస్తూ ఉంటుంది మరియు అది చేసిన స్వెటర్ వేసుకుంటే చలి నుంచి తప్పించుకోవచ్చు జుమ్రి పావురం మమ్మల్ని క్షమించు రోజు మేము నిన్ను అవమానించాము దేనికి పనికిరాని దానివి అని అనుకున్నాము నువ్వు నా కోసం కూడా ఒక స్వెటర్ వేసిస్తావా ఆహా ఖచ్చితంగా నాకు ఈ పని చేయడం చాలా ఇష్టం జుమ్రి పావురం స్వెటర్లు అల్లడం గురించి ఇప్పుడు అడవంతా తెలిసిపోయింది అందరూ తన దగ్గర స్వెటర్లు అల్లించుకోవాలి అనుకున్నారు ఇప్పుడు జుమ్రి పావురం స్వెటర్ల ఒక అంగడి ఓపెన్ చేసింది అందులో అది స్వెటర్లు అల్లి అమ్మడం ప్రారంభించింది అది స్వెటర్లు అల్లిన వెంటనే అది అమ్ముడుబోయేవి అందువల్ల ఇప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరమే లేదు ఇప్పుడు తన జీవితం చాలా సంతోషంగా గడుపుతుంది నన్ను క్షమించండి పిన్ని ఆ రోజు మీతో నేను చాలా కఠినంగా మాట్లాడాను మీరు చాలా మంచిగా స్వెటర్లు అల్లుతారని విన్నాను నాకు కూడా మీరు నేర్పిస్తారా ఆహా ఖచ్చితంగా నీకు కూడా నేను నేర్పిస్తాను మరియు నీ ఇంట్లోనే నీకోసం నువ్వు స్వెటర్లు అల్లుకోవచ్చు జుమ్రి పావురం కొన్ని పక్షులకు స్వెటర్లు అల్లడం నేర్పించేది మరియు తను కూడా అల్లి వాటిని అమ్మేది అందువల్ల అందరూ తనని చాలా ఇష్టపడేవారు ఇప్పుడు తనకు కళ్ళు కనబడకుండా పోవడం ఎవరికీ సమస్యే కాదు